వినోద్ చూసుకున్నాయి మూటలు పడినాయి పద్నాలుగు వేలు పెట్టాము పద్నాలుగు పద్నాలుగు వేలు పెట్టాము ఈ పది మూటలు కూడా ఏ పరిస్థితి లేదో అంతా ఇది ఇట్లా పోతుంది ఏమైంది ఎన్ను కూడా రాలేదు సార్ అది ఎన్ను వచ్చే బాగా ప్రభుత్వంలో మామూలుగా ఈ టయానికి మామూలుగా మనకి ఎకరాకి మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది పద్నాలుగు వేలు అవుతాం సార్ ఇప్పటికే మొత్తం అయిపోయేసరికి అధికారం రాలే చూడండి అన్ని మొత్తం అంత ప్రాంతంలో అన్ని పంటలు ఇట్టే అయిపోయినాయి 30,000 ఎకరాల పరిస్థితి అయినా 30,000 ఎకరాల పరిస్థితి అకాల వర్షాల వల్ల పోయిన తర్వాత వచ్చింది సార్ వర్షాలు పోయినా మన మండలంలో చిత్తూరు మండలంలో ఎక్కువ పరిష్కారం ఇప్పుడు కూడా మనం పడాలి రుణాలు బ్యాంకులో రుణాలు లేని కేవలం డబ్బులు రూపాయి కూడా మాఫీ కానీ రూపాయి కూడా మాఫీ కానీ బంగారు పెట్టాను అది కానీ బ్యాంకుల్లో పెట్టి బంగారం అట్టే ఉందండి మంత్రులు ఎక్కడ కాదు మంత్రులు ఎక్కడ నాలుగు లక్షలు ఇది పెట్టుబడులు ఎక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నావా మత్తు ఫైనాన్స్ తీసుకున్నావా బ్యాంకులు బంగారం లేదా ఒకటి 70,000 పెట్టాను 70,000 రూపాయి కూడా మాఫీ రూపాయి కూడా కాదు సార్ ఇది రాస్తాను కదా కలెక్టర్ రాస్తాను
ఇది అయితేనే లేదు. చంద్రబాబు చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అసలు మంచి లేదు. నీళ్ళ పంటలకు కూడా మద్దతు ధర ఏమైనా ఉందా? ఇదే ఉండదు. శనకాయలు 30 రూపాయలు ఉంటున్నాయి సార్. 28 రూపాయలు 28 రూపాయలు 28 రూపాయలు 27 రూపాయలు శనకాయలు మార్కెట్ యార్డానికి ఇటుపడతారు. ఏం లేదు, ఏం లేదు. ఒక మేడీపడతారు లేదు, ఏం లేదు. పంటలు కొద్దో గొప్ప చేసే పరిస్థితి ఇది. బ్యాంకుల రుణాలు 1 రూపాయి మాఫీ కాలేదు. ఏం లేదు, ఏం వ్యవసాయం పూర్తిగా ఏముంది. హత్యలు చేసుకోవాల్సింది, ఆత్మహత్యలు చేసుకోవాల్సింది. బ్యాంకులు బంగారు పెట్టిన కూడా వేరే టైపు. కలెక్టర్ లెటర్ రాస్తారు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అసలు అయినా కానీ మన ప్రయత్నం అయితే మనం గట్టిగా చేస్తాం. గట్టిగా రాసి ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయని ఆ డీటెయిల్స్ ఎక్కడ తీసుకోమని చెప్తున్నారు. కొంచెం ఎరక్కెళ్ళండి, కొంచెం ఎరక్కెళ్ళండి బాస్. ముందు అక్కడికి వెళ్ళాలి. ఆ తన కంప్లీట్ అయిందంటే ఫోటోస్ ఏమన్నా తెలియదు. ముందు అది ఇంపార్టెంట్. చెల్కో బ్యాక్ ఇజ్రాయెల్ కూడా కాలం చెప్పారు కదా. No.
తప్పని నైజం అడి మని పుడి తిప్పని రోషం వేసే ప్రతి అడుగున ఉంటది మహానేత నాయకత్వం.
No.